పూసలతో ఇలాంటి ఫ్లవర్స్ నేర్చుకున్నాం అనుకోండి, అల్లటము ఇలా ఫ్లవర్స్ రెడీ చేసేసుకుంటేనండి ఫస్ట్ ఫ్లవర్ వాజ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట వర్క్ అనేది మనకి. ఈ వీడియోలో పూసలతో ఫ్లవర్ వాజ్ అల్లే విధానం షేర్ చేస్తానండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో ఫ్లవర్ వాజ్ అల్లే విధానంలో భాగంగా పార్ట్ 2 షేర్ చేస్తానండి. పార్ట్ 1లో ఇంత మటుకు అల్లే విధానం షేర్ చేశాను, ఈ ఫ్లవర్స్ వేసే విధానం షేర్ చేశాను, డ్రాప్ బీడ్స్ ప్లెయిన్ బీడ్స్ రెండు కలిపి మనకి ఇలా రెడీ చేసుకోవాలి ఫస్ట్ మనం. ఇది తేలికైన పద్ధతి అన్నమాట. ఓకే అండి, ఇప్పుడు పార్ట్ 2లో ఇక్కడి నుంచి అల్లే విధానం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు వీడియో చూసేటప్పుడండి పూర్తిగా చూడండి, వీడియో నుంచి వరదాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అంతగా స్కిప్ చేసుకోవాలనుకున్నారనుకోండి ఈ లైన్ అంతా ఇంతే అని చెప్పిన తర్వాత మీరు స్కిప్ చేసేసుకోండి. ఎందుకంటారా, మధ్య మధ్యన మారుస్తూ ఉండాల్సి వస్తుంది, 4 బీట్ అని 5 బీట్ అని. మొత్తం ఒకే అల్లికంతా మనకి ఒకే మెదడులో అయితే రాదండి, మారుతూ ఉంటుంది. ఇక్కడ 5 బీట్ అని 4 అని 3 అని అలా ఉంటుందండి. వీడియోని మాత్రం మీరు స్కిప్ చేసేసారనుకోండి మీకు అల్లిక అర్థం కాదు, అల్లాలని ఆసక్తి మీలో ఉండదన్నమాట. అదండి, ముందుగా సేమ్ మెటీరియల్ను నేను తీసుకుంటుంది. పార్ట్ 1 ఏ మెటీరియల్ తీసుకున్నానో పార్ట్ 2 కూడా సేమ్ మెటీరియల్. ముందుగా ఈ వీడియోలో మీకు వైట్ బీడ్స్ పింక్ బీడ్స్ మాత్రమే ఉపయోగిస్తానండి నేను. బీడ్స్ని ఇలా నేను కింద ఇలా పోసేసుకుంటున్నాను. ఇదిగోండి ఫస్ట్ చూడండి వేయటానికి, ఇక్కడ మనకి 6 బీట్ ఫ్లవర్స్ 2 వచ్చాయి. ఇక్కడ ఇక్కడ మనం ఇప్పుడు ఎలా తీసుకోవాలంటే ఈ పై అల్లిక, ఈ అల్లిక అల్లుతున్నాం అన్నమాట. ఈ బీడ్లో నుంచి ఈ 6 బీట్ ఫ్లవర్లో నుంచి 2 బీడ్స్ తీసుకోకూడదండి ఒకేసారి. 1 బీడ్ ఇటు దీన్ని 2 పార్ట్స్ కింద ఇక్కడి నుంచి ఈ బీడ్ని ఇటుకు పంపించాలి, ఈ బీడ్ని ఇటుకు పంపించాలి. ఒకే ఫ్లవర్లో నుంచి మనం 2 బీడ్స్ తీసుకుంటే నెక్స్ట్ స్టెప్ అనేది మూవ్ అవ్వదండి, ముందుకనేది వెళ్ళదు మనకి. ఇదిగోండి ఇప్పుడు నీడిల్ని నేను ఇక్కడ పెట్టాను, మీకు దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను వీడియో చూడండి. ఇదిగోండి ఇక్కడ నా నీడిల్ ఇక్కడ ఉంది, ఇక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఈ పైకి తీసుకొచ్చేయాలి, ఇలా ఇలా పట్టుకోండి మీకు ఈజీగా ఉంటుంది. మరలా ఇక్కడ పక్కకి ఈ 6 బీడ్లో నుంచి 2 బీడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఒక బీడ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకుని ఈ బీడు బేస్ అవుతుంది మనకి. 2 బీడ్స్ 1 2 ఈ 2 బేస్ అవుతాయి మనకి. నెక్స్ట్ ఇటు వేసేటప్పుడు ఈ బీడు బేస్ అవుతాయి అన్నమాట. చివరికి వచ్చేసాక ఇక్కడ మనకి 2 బీడ్స్ ఉన్నాయి, 3 బీడ్స్ యాడ్ చేస్తున్నాను. టోటల్ 2+3 5 ఇలా. ఇదిగోండి ఈ 2 బేస్ కాబట్టి ఈ బీడ్లో నుంచి ఈ బీడు, ఈ 2 బీడ్స్ బేస్. చూసారా ఇలా ఇక్కడ మనకి 5 బీడ్ ఫ్లవర్ అనేది ఒకటి ఏర్పడింది. నెక్స్ట్ మరలా ఈ 6 బీడ్లో ఇంకో బీడ్ ఉంది కదా, ఈ బీడు పక్కది, ఈ 2 బీడ్స్ పేస్ట్ చేసుకోవాలి. ఇలా చూడండి నేను సూదిని కూడా పెట్టి చూపిస్తున్నాను. ఇలా ఇక్కడ మనకి 5 బీడ్లో నుంచి 1 ఫ్లవర్, ఇక్కడ 1 బీడ్ ఉంది, ఈ ఫ్లవర్లో 1 బీడ్ ఉంది, ఇక్కడ 1 2 ఉన్నాయి, టోటల్ 3 అవుతాయి. 1 2 3 అవుతాయి. ఇక్కడ 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఈ బీడ్లో నుంచి ఈ బీడ్ ఇలా, ఈ బీడ్లో నుంచి మరలా ఈ 2 బీడ్స్ బయటకు వచ్చేయాలి ఇలా. మరలా 2 బీడ్స్ బేస్. ఇక్కడ 1 2 3 ఇక్కడ 2 బీడ్స్ యాడ్ చేయాలి, 3+2 5. ఫస్ట్ మాత్రమే మీరు 3 యాడ్ చేయండి, తర్వాత 2 2 యాడ్ చేసేసుకుంటామేనండి. ఇలా మరలా 2 బీడ్స్ తీసుకుంటున్నాను బేస్,
అల్లుతూ ఉంటే మీకు అర్థమైపోయిద్దండి. చూసిన దానికంటే మీకు అల్లి స్టార్ట్ చేసి అల్లుతూ ఉంటే ఓహో ఇక్కడ ఏది వేసుకోవాలనేసి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. టూ ఇలా ఇలా వేసేసుకుంటామేనండి, చూపించాను కదా. ఇక్కడ మాత్రం కొంచెం టైట్గా లాక్కోవాలండి, ఎందుకంటారా మనకి ఇలా ఫ్లవర్ వాజు రూపం రావాలి కదా, అందుకు. ఇహనా ఇదంతా వేసేసుకోండి. ఈ బీడు బేస్ అవుతుంది, వన్ బీడ్, వన్ టూ త్రీ, ఈ త్రీ బేస్ అవుతాయి మీకు. టూ యాడ్ చేసేసుకోండి. ఈ మొత్తం ఇలా అల్లుకొచ్చేయండి. ఇక్కడికి వచ్చాక నేను చివరిలో నేను ఎలాగ మళ్ళీ పై స్టెప్కి ఎలా వెళ్ళాలని చెప్పేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం టూ టూ గాడికి యాడ్ చేసేసేయండి బీడ్స్. మనకి ఇక్కడ ఫైవ్ బీట్ ఫ్లవర్ అనేది ఈ స్టెప్ అంతా ఏర్పడిపోద్ది. మీరు కూడా వేసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేసానమాట. ఇలా మనకి టైట్గా కొంచెం లాక్కోవాలండి, మనకి లూజ్ వస్తూ ఉంటుంది. ఇక్కడ వేసాను, ఇక్కడ వచ్చిన చూసారా లూజు, అప్పుడు మనం కొంచెం టైట్గా లాగేసుకుంటే ఫ్లవర్ వాజ్ అనేది ఇలా స్టిఫ్గా నిలబడి ఉంటుందండి, లూజ్ లూజ్గా కిందకి వేలాడకుండా బాగుంటుంది అన్నమాట. చివరికి వచ్చేసానండి, ఇంత మటుకు వేసేసారు కదా. మళ్ళా టూ బీట్స్ ఇలా టూ టూ యాడ్ చేసేసుకుంటామే కదా. ఎంత తేలుకోనండి అల్లికి మాత్రం. ఇక్కడైతే ఇక్కడ నుంచి అల్లిక చాలా ఫాస్ట్గా అయిపోద్దండి, ఆడతా పాడతా వేసేసుకోవచ్చు, ఇక్కడ ఇబ్బంది ఉండదు. లాస్ట్ టూ బీట్స్ అన్నమాట, లాస్ట్ టూ బీట్స్ తీసుకుంటున్నాను. కొంచెం మనం ఇక్కడే లూజ్ వస్తూ ఉంటుందండి, కొంచెం ఇక్కడే చూసుకోవాలి మనం. ఈ టూ బీట్స్ లాస్ట్ ఉన్నాయి కదండి, వన్ టూ. ఇప్పుడు ఇటు సైడు ఫ్లవర్స్ ఉన్నాయి కదా, దీనిలో నుంచి రైట్ సైడ్ వన్ బీడు, లెఫ్ట్ సైడ్ వన్ బీడు, మిడిల్ టూ బీడ్స్. ఇక్కడికి ఇలా ఇలా తీసుకొచ్చేసి ఇప్పుడు చూడండి, తీసుకొచ్చేసిన తర్వాత ఇక్కడ పైకి తీసుకొచ్చాను లాస్ట్ కాబట్టి ఇలా పైకి తీసుకొచ్చేయాలి. ఇక్కడ ఉంది నీడిల్, వన్ టూ త్రీ ఫోర్, ఇక్కడ వన్ బీడ్ యాడ్ చేయాలి. ఇలా ఈ బీడ్లో నుంచి స్టాండింగ్ పొజిషన్లో ఉన్న బీడ్లో నుంచి ఇలా తీసుకొచ్చేటివి, అప్పుడు ఈ స్టెప్ అయిపోయిందండి. ఇక్కడికి ఎండ్ చేసేసుకోండి. మీరు తప్పు వచ్చింది అనుకోండి నెక్స్ట్ స్టెప్కి ఏదన్నా మేబీ ఏదన్నా ఒక్కొక్కసారి తప్పు వస్తుందండి బీట్స్లో, ఒక్కొక్కసారి మనం ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాము. అప్పుడు ఇక్కడ వరకు ఒక స్టెప్ అయిపోయాక ఇక్కడ ఎండ్ చేసేసుకోండి. ఫస్ట్ ఒక నాట్ వేసేసామనుకోండి, ఇక్కడికి అయిపోయింది, ఇక్కడికి మనకి అయిపోయింది అన్నమాట, ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడికి ఒక నాట్ వేసేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ స్టెప్లో ఎక్కడన్నా తేడా వస్తే అక్కడ వరకే మనం ఇప్పుకోవచ్చు. ఇలా ఇక్కడికి వేసేసాను, మళ్ళీ నెక్స్ట్ దీన్నే కంటిన్యూ చేసుకోవచ్చు అండి, నాట్ వేసేసి ఇంకా మనం దీన్నే కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇలా కొంచెం లూజ్ వచ్చింది చూసారా, ఇక్కడ నేను వేసేటప్పుడు నాట్ వేసేటప్పుడు ఇక్కడ లూజ్ వచ్చింది. ఇది నెక్స్ట్ స్టెప్కి మనకి కవర్ అయిపోద్ది. ఇప్పుడు మీకు తేలికలో కదా నేను నేర్పే విధానం అండి. ఈ స్టెప్ అయిపోయింది, ఇప్పుడు మీకు తేలిగ్గా ఉండటం కోసం ఇక్కడికి వచ్చేద్దాం కింద భాగానికి. ఇది అయిపోయింది కదా, ఈ క్రింది భాగం వేసేద్దాం, అప్పుడు ఈజీగా అర్థమైపోద్ది మీకు. నీడిల్ ఇక్కడ ఉంది పైన, ఇక్కడికి తీసుకొచ్చేయాలి. ఇలా ఇలా తీసుకొచ్చేటివేను, మనకి కన్వీనియంట్గా చేతిని తిప్పుకుంటామేనండి. ఇక్కడికి ఇలా ఇక్కడికి తీసుకొచ్చేయాలి. ఇవ్వండి ఇక్కడికి తీసుకొచ్చేసానమాట నీడిల్ని. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు ఒకసారి గ్రహించండి, ఈ ఫ్లవర్లో సిక్స్ బీడ్ ఫ్లవర్లో టూ ఫైవ్ బీడ్ ఫ్లవర్స్ వచ్చాయి, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. దీనిలో ఇక్కడ దీన్ని విభజించాం, ఈ టూ బీడ్స్ని ఇటుకు తీసుకున్నాం, వన్ బీట్ని ఇటుకు తీసుకున్నాం, వన్ బీట్ని ఇటుకు తీసుకున్నాం. ఇక్కడ టూ బీడ్స్ ఫైవ్ బీడ్స్ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. అలాగే సేమ్ ఇటు కూడా వేసేసుకోవాలి, అప్పుడు మీకు ఫ్లవర్ వాజ్ ఈజీగా అర్థమవుతుందని నేను అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి మీకు. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఈ బీడ్లోకి తీసుకెళ్ళిపోయి సేమ్
సిక్స్ బీట్లో ఈ టూ బీట్స్ తీసేసుకుని స్టార్టింగ్ త్రీ బీట్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఫైవ్ బీట్ ఫ్లవర్ అనేది ఇక్కడ కూడా ఏర్పడింది. మరలా టూ బీట్స్ బేస్ చేసుకోవాలి. ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి, టూ బీట్స్ యాడ్ చేయాలి. ఈ బీట్లో నుంచి ఇలా ఇలా వెళ్ళిపోవటమేనండి. ఇంకా మరలా టూ బీట్స్ బేస్, సింగిల్ థ్రెడ్డే తీసుకుంటాం బెస్ట్ అండి. ఎందుకంటే మనకి ఒకటి రెండు సార్లు తిరుగుతాం కదా ఒక రౌండ్ని. వన్ టూ త్రీ ఉన్నాయి, టూ యాడ్ చేస్తున్నాను. ఈ స్టెప్ అంతా ఫైవ్ బీట్ మెథడ్ వస్తుందండి సేమ్. ఇవ్వండి ఇలా ఇంకా టూ వేసేస్తే మీకు వివరిస్తానన్నమాట. ఇలా మొత్తం అండి, మొత్తం ఇక్కడ వరకు వచ్చాక నేను చెప్తాను. ఇలా ఫైవ్ బీట్స్ ఫైవ్ బీట్సే వస్తాయి. టూ టూ యాడ్ చేసుకోండి, టూ బేస్ చేసుకోండి. ఇటు ఇక్కడ వన్ ఉంటుంది, టోటల్ త్రీ ఉంటాయి. టూ బీట్స్ ఇక్కడ యాడ్ చేసేసుకోండి. సేమ్ ఇట్లాగే ఇలాగే ఇటు కూడా వేసేసుకోండి. ఇక్కడికి వచ్చాక నేను మరలా ఎండింగ్ ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి దాకా వచ్చేసానమాట ఇక్కడికి. ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి, టూ బీట్స్ యాడ్ చేస్తున్నాను. ఇలా ఇలా వేసేసుకుంటామేనండి. నెక్స్ట్ లాస్ట్ టూ బీట్స్ లెఫ్ట్ ఉంది చూసారా, ఈ బీట్లో నుంచి కూడా పైకి తీసుకొచ్చేస్తున్నాను. చివరి అన్నమాట ఇది, ఫ్లవరు లాస్ట్ ఫ్లవర్ అవుతుంది ఈ స్టెప్లో. ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి, వన్ బీట్ మాత్రమే యాడ్ చేసుకోవాలి లాస్ట్లో. ఈ బీట్లో నుంచి ఇది స్టాండింగ్లో ఉంటుందండి. చూడండి నేను ఇలా నిలబెడుతున్నాను, స్టాండింగ్లో ఉంటుంది ఇది. నీడిల్ని నేను నిలబెట్టి చూపెడుతున్నాను చూడండి. దీన్ని కొంచెం ఇక్కడ టైట్గా లాక్కోవాలండి, లూజ్ వచ్చేస్తుంది లాస్ట్ కదా. ఇలా కొంచెం టైట్గా లాక్కున్న తర్వాత ఈ బీట్ని ఇలా లాగేసేయండి, మనకు అప్పుడు టైట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇలా అయిపోయిందండి మనకి ఈ స్టెప్. చూడండి మనకి ఈజీగా రెడీ అవుతుంది, తేలికైన పద్ధతి అన్నమాట. నెక్స్ట్ ఇలా లాక్కోవాలండి మనం. ఇంకో స్టెప్కి వెళ్ళేటప్పుడు ఇలా లాగేసి స్టెప్కి వెళదాము. ఇది చూడండి ఇప్పటికీ ఒక గాజల్లే ఎలా ఉందంటే, ఇది ఒక గాజల్లే రెడీ అవుతుంది చూడండి. వెడల్పాటి గాజు ఉంటుంది చూసారా, బంజారా గాజులు అలా చూడండి. నెక్స్ట్ అండి మనం ఇలా పట్టుకుంటానికి వీలుగా ఉంటుంది కాబట్టి అడుగు భాగం వేయకోకుండా ఇది వేద్దామండి. ఈ పై భాగం వేద్దాం, ఇక్కడ వరకు వేసాక మరలా అడుగుకి వెళ్ళిపోదాం. ఎందుకంటే మనం ఇలా పట్టుకున్నాం అనుకోండి ఫాస్ట్గా అయిపోతుంది వర్క్. ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ ఇక్కడికి వెళదాము ఈ భాగం. ఇప్పుడు ఇక్కడ అయిపోయాక మనకు లూజ్గా ఉంది కదండి ఇక్కడ. ఈ లూజ్ని మనం కవర్ చేయటానికి ఇలా పట్టుకుని నెక్స్ట్ టూ బీట్స్ అవతలకు వెళ్ళిపోదాం ముందుకి. ఇలా అది కవర్ చేసేయాలి మనం, ఇలా ఇప్పుడు టైట్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఇలా పైకి తీసుకొచ్చేసి ఇక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ మనకి ఇలా వస్తాయి ఈ స్టెప్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాం కదా. ఇప్పుడు ఈ బీట్లోకి వన్ బీట్ బేస్ చేసుకోవాలండి. ఇక్కడ మనకు వన్ బీట్ బేస్ అయ్యింది. త్రీ బీట్స్ యాడ్ చేయాలి, టోటల్ ఫోర్ అవుతుంది. ఇక్కడ వన్ ఉంది, త్రీ యాడ్ చేస్తున్నాను, టోటల్ వన్ ప్లస్ త్రీ ఫోర్. ఇదిగోండి ఇలా మనకి ఒక ఫ్లవరు ఏర్పడుతుంది, ఫోర్ బీట్ ఫ్లవర్ అనేది మనకి ఏర్పడుతుంది.
మరలా నెక్స్ట్ బీడ్లో తీసుకెళ్ళిపోతున్నాను నీడిల్ని. ఇక్కడ ఫోర్ బీడ్లో నుంచి వన్ బీడ్ తీసుకోవాలి. ఈ ఫైవ్ బీడ్లో ఉంది కదా ఇక్కడ ఫ్లవర్, దీనిలో నుంచి వన్ బీడ్, టోటల్ టూ అవుతాయి. టూ బీడ్స్ యాడ్ చేయాలి ఇలా. అలా నెక్స్ట్ ఎమ్మటే నెక్స్ట్ బీడ్లో కూడా తీసుకెళ్ళిపోతున్నానండి నేను ఇలా. ఇలా వస్తుంది ఫోర్ బీట్ ఫ్లవర్. ఇలా నెక్స్ట్ బీడ్లోకి కూడా నేను తీసుకెళ్ళిపోయాను. మరలా టూ బీట్స్ యాడ్ చేసుకోవాలి. ఈ స్టెప్ అంతా మీకు ఫోర్ బీట్ మెథడ్ వస్తుందండి. ఇలా మరలా నెక్స్ట్ ఇలా చూసారా ఫోర్ బీట్స్ ఫ్లవర్స్ లాగా మనకు కనిపిస్తున్నాయి. టూ యాడ్ చేసుకుంటాం. ఈ స్టెప్ అంతా ఇలా వేసేసుకోండి. నేను ఇక్కడికి వచ్చాక ఈ మొత్తం ఇక్కడ వరకు వస్తాను. వచ్చాక నేను మరలా ఎండింగ్ చూపెడతానండి. ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేసాను. లాస్ట్కి ఇక్కడ వరకు మొత్తం వేసేసుకుని ఇక్కడికి వచ్చా. ఇందాక మీకు ఇక్కడ చెప్పాను కదా వీడియోలో ఇక్కడ లూజ్ ఉందండి అని. ఈ లూజ్ ఎలా కవర్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తానండి. ఇంకా టూ బీట్స్ వేస్తే ఈ స్టెప్ అయిపోద్ది కదా. ఈ టూ బీట్స్ యాడ్ చేసేస్తున్నాను. ఇక్కడ టైట్ లాగేసుకుని ఇక్కడ వరకు వచ్చాం కదా. ఈ బీట్లో నుంచి మరలా ఒకసారి ప్లెయిన్గా రౌండ్ తిప్పేయండి ఇలా. చూసారు కవర్ అయిపోయింది మనకి. తిప్పేసి ఇక్కడికి ఊరికి ఒక్కసారి అండి నీడిల్ని ఒక రౌండ్ వేసేసామనుకోండి ఇక్కడ మనకి టైట్ వచ్చేస్తుంది ఇలా. మరలా ఈ బీడ్ మనకి ఫ్లవర్ వాజ్ అండి. ఇది ఇక్కడ చూసారా లూజ్గా ఉంది. ఇక్కడ ఈ లూజ్ని ఎలా కవర్ చేస్తానో చూడండి. ఎందు కదా దీన్ని ఇప్పుడు ఇక్కడికి వేసాం కదా. ఒకసారి ఇలా వెళ్ళిపోండి ప్లెయిన్గా వెళ్ళిపోయి ఒక రౌండ్ వేసేటమేనండి. ఒక రౌండ్ తిప్పేస్తే మనకి అయిపోద్ది, లూజ్ అనేది ఉండదు. చూసారు ఇప్పుడు టైట్ వచ్చేసిందా. ఇందాక ఎంత లూజ్గా ఉందో ఇప్పుడు టైట్ వచ్చేసింది. నెక్స్ట్ ఈ బీడ్లో తీసుకొచ్చేసి మనకి ఇక్కడ టైట్ వేస్తేనే ఫ్లవర్ వాజ్ షేప్ అనేది నిలబడుతుందండి. లేదంటే లూజ్ లూజ్గా ఎలాడిపోతున్నట్టుగా మనం ఫ్లవర్స్ పెట్టామనుకోండి అవి కూడా ముందుకు వాలిపోతాయి, నిలబడవు. అది మనం గ్రహించాలి బీడ్ వర్క్లో. ఇది మీకు ఇది లాస్ట్ బీడ్ అని తెలుసుకుంటానికి చూడండి. ఇక్కడ లాస్ట్ ఫ్లవర్ ఉంది, ఇక్కడ వన్ బీడ్ ఉంది. దీనిలోంచి తీసుకెళ్ళిపోయి ఈ లెఫ్ట్ రైట్ టూ బీడ్స్ ఉంటాయి, ఇక్కడ కూడా పైకి తీసుకొచ్చేయాలి నీడిల్ని. ఇక్కడ వన్ బీడ్ యాడ్ చేసేస్తే వన్ టూ త్రీ ఉన్నాయి, వన్ యాడ్ చేస్తున్నాను. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. మరలా నెక్స్ట్ స్టెప్కి నీడిల్ని పైకి తీసుకొచ్చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేసాను. ఈ స్టెప్ అయిపోయింది కదండి. మరలా నెక్స్ట్ స్టెప్కి వెళదాము. ఇప్పుడు మీకు ఇక్కడ లూజు అనిపించింది అనుకోండి, ముందుకు వెళ్ళేసి అక్కడ నెక్స్ట్ స్టెప్ అనేది రెడీ అవ్వండి. చూసారా ఫోర్ బీట్ మెథడ్తో మనకి కొంచెం వెడల్పుగా ఉన్నది కొంచెం తగ్గిందనమాట. ఫ్లవర్ వాష్ షేప్ రావడానికి సిద్ధంగా ఉంది. ప్రతి స్టెప్కి అండి రూపం అనేది మారిపోద్ది. ఇదిగోండి ఇది బేస్, ఇలా వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే వన్ టూ బీట్స్ తీసుకోవాలి బేస్. ఇక్కడ ఫోర్ బీట్ మెథడ్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వన్ టూ బీట్స్ బేస్ చేసుకోవాలి. త్రీ బీట్స్ యాడ్ చేయాలి. టూ ప్లస్ త్రీ ఫైవ్ అవుతుందండి. ఎలా ఇదిగోండి వన్ టూ ఇలా టూ బీట్స్ టోటల్ ఫైవ్. ఫైవ్ బీట్ ఫ్లవర్ అనేది మనకి ఏర్పడింది. మరలా టూ బీట్స్ తీసుకోండి. ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి, టూ బీట్స్ యాడ్ చేయాలి.
మరలా 5 బీట్ ఫ్లవర్ అనేది ఏర్పడింది. ఈ బీట్లో నుంచి ఇటు తీసుకొచ్చాం. మరలా నెక్స్ట్ 2 బీట్స్ యాడ్ చేసుకోవాలి. 2, 3 ఉన్నాయి, 2 యాడ్ చేసుకోవాలి. ఇలా 2 బేస్ చేసుకోండి. ఇలా 2, 2 యాడ్ చేసేసుకుంటా వెళ్ళిపోవటం. నేను మీతో మాట్లాడతా, యాడ్ చేసేస్తానండి. మీరు ఫస్ట్ వీడియో చూసి ఇదేనండి, కొంచెం మనకి టైం తీసుకుంటుంది. ఫ్లవర్ వాజ్లోను ఈ ఫ్లవర్స్ వేయటమే ఒక టైం తీసేసుకుంటుంది. మనకంతా ఫాస్ట్గా అయిపోద్దండి వర్క్. ఇక్కడైతే ఈ సెకండ్ పార్ట్1లో అయితే మాత్రమే మీకు కొంచెం టైం తీసుకుంటుంది ఫ్లవర్ వాజ్. పార్ట్ 2లో అస్సలు టైమే తీసుకోదు. ఆడతా పాడతా మనం రెడీ చేసేసుకోవచ్చండి. మీరు 2 అల్లుకోవాలి కదా, మీరు ఫ్లవర్స్ ఇవోనో ఒకరోజు అల్లేసుకోండి, ఈజీగా అయిపోయింది అనమాట అప్పుడు మీకు అల్లిక. మీరు వర్క్ చేస్తూ అండి ఒక 4 డేస్లో మీరు రెడీ చేసేసుకోవచ్చండి. ఇది ఇంట్లో ఉన్న వాళ్ళైతే ఒక రోజుతో అయిపోతుంది. ఇంట్లో కాకుండా మీరు వర్క్ చేసుకుంటూ ఇలాంటివి రెడీ చేసుకోవాలి అంటే మీకు 4 డేస్లో కొంచెం కొంచెం రోజుకి ఒక అరగంట పాటు కూర్చుంటే సరిపోద్దండి. ఈ పార్టే కదా కష్టము, అంటే కష్టమైతే కాదు, శ్రమ తీసుకుంటే కొంచెం టైం అనేది అక్కడే మనకి, మిగతా అదంతా ఫాస్ట్గా అయిపోద్దండి వర్క్. కష్టం కాదు అసలు. నేను చాలా సులువైన పద్ధతిలో మీరు అర్థం చేసుకోగలగాలన్న లెక్కలో నేను అల్లే విధానం షేర్ చేస్తున్నానండి మీకు. అందరూ ఈ బీడ్ వర్క్ అర్థం చేసుకోలేరండి. వాళ్ళు కూడా అల్లుకోవాలని ఉంటుంది కానీ అర్థం చేసుకోలేరు. వాళ్ళు కూడా అల్లుకోవాలి అందరూ అనేదే నా కాన్సెప్ట్ అండి. అందుకని చెప్పేసి నేను చాలా అర్థమయ్యే రీతిలో అని చెప్తున్నానండి మీకు. ఇవన్నీ 2 బీడ్స్. మళ్ళీ మీరు అల్లిక చూస్తున్నారు కదా, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అబ్బా. మీరందరూ ఇలా ఆదరిస్తేనండి నన్ను, నేను చాలా చాలా మంచి మంచి ఐటమ్స్ పెడతానండి అల్లే విధానం. నేను అల్లి మీరు నన్ను ఆదరించకపోతే నేను పెట్టింది వేస్ట్ అయిపోద్ది కదండి. ఇలా చూసారా, ఈ 2 బీట్స్ లాస్ట్ 2 బీట్స్కి వచ్చేసాను. ఇక్కడ మనకి 1, 2, 3, 4 బీట్స్ ఉంటాయండి. ఓన్లీ లాస్ట్ 2 బీట్స్ ఇలా నేసుకుని లెఫ్ట్ 1 బీడ్ ఉంది, రైట్ 1 బీడ్ ఉంటుంది. ఈ పైకి అనేసి ఇలా ఇప్పుడు మనకి ఇక్కడ 4 బీడ్స్ ఉంటాయండి. 1, 2, 3, 4 1 బీడ్ యాడ్ చేయటమేను ఈ ఫ్లవర్లో నుంచి. చూసారు ఇప్పుడు కనిపిస్తుంది 1, 3, 4 4 బీడ్స్ ఉన్నాయి. ఈ బీడ్లో నుంచి ఇలా ఈ కింది బీడ్లోకి తీసుకొచ్చేటమేనండి. ఎలా ఎలా ఇప్పుడు పైకి తీసుకొచ్చేసి పక్క బీడ్లోకి కూడా తీసుకెళ్తున్నానండి. ఇలా టైట్ వచ్చేస్తాయి. ఇక్కడ మనం టైట్గా వేసుకోవాలండి. ఒక్కసారి ఇక్కడికి తీసుకొద్దాము, లూజ్ ఉండదు అప్పుడు మనకి. ఇలా ఈ బీడ్లో నుంచి ఈ పైకి తీసుకొచ్చేద్దాం. ఓకే అండి, ఇప్పుడు చూడండి మనకి ఫ్లవర్ వాష్ షేప్ అనేది మనకు వచ్చేసింది. ఇక్కడండి పైకి వచ్చేటప్పటికి ఇవి 9 బీట్స్ రావాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 9 బీట్స్ ఈ పైన వస్తాయి. ఓకే అండి, ఇదండి వీడియో. ఇంకా నెక్స్ట్ ఈ పైన ఇక్కడికి ఒక నాట్ వేసేద్దామండి. ఇక్కడికి ఒక నాట్ అయితే నేను వేసేస్తున్నాను. ఎందుకంటారా, మళ్ళీ మరలా నెక్స్ట్ వీడియోకి నేను చూపెట్టేటప్పుడు లూజ్ అయిపోద్ది ఇది. ఇక్కడ వరకు మీరు కూడా ఒక స్టెప్ అయిపోగానే ఒక నాట్ వేసేయండి. అక్కడికి లూజ్ రాదు మనకి. ఇలా నాట్ వేసేసి ఇలా ముందుకు తీసుకొచ్చేసి పైకి పెట్టేసుకుందామండి. మరలా తప్పు అనేది రాదండి. ఇక్కడ మనకి పైన ఎక్కడ తప్పు వచ్చిందనుకోండి
ఆ లైన్ వరకు మనం ఇప్పేసుకోవచ్చు. మళ్ళీ మొత్తం ఇప్పుకోకుండా పోద్ది అన్నమాట. ఈ స్టెప్ అయిపోతే ఇక్కడ నాటు అలా. ఇదిగోండి ఇక్కడ తీసుకొచ్చి నేను ఉంచుతున్నాను ఇక్కడికి ఇలా. ఓకే అండి, చూడండి ఎంత బాగుందోను ఇలా. ఇక్కడ మనం లూజు లూజుగా ఉందనుకోండి మనకి నిలబడదు ఇలా, ఫ్లవర్ వాజ్ అనేది నిలబడదనమాట. ఇదిగోండి ఇప్పటికీ ఇంత మటుకు వచ్చిందనమాట ఈ సెకండ్ పార్ట్లోను. అంటే మీకు ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది. ఓకే అండి, ఇదండి సెకండ్ పార్ట్. మరలా నెక్స్ట్ ఈ పై పార్టు, ఈ అడుగు భాగము థర్డ్ పార్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మన ఛానల్ని ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. చేసుకున్న తర్వాత చూసిన తర్వాత వీడియో లైక్ చేయండి. ఓకే, మీరు నాకు గిఫ్ట్ లైక్ అండి. మీరు అల్లుకున్నందుకు నాకు మీరు ఇచ్చే గిఫ్ట్ లైక్ అన్నమాట. ఓకే అండి, బాయ్ అండి.